ఈనాడు ముస్లిం సమాజంలో విస్తరించబడినటువంటి ఒక మాట ఏమిటంటే, రమదాన్ నెల యొక్క చివరి 3 రోజులు ఉపవాసాలు అంటే మొత్తం 30 రోజులు ఉపవాసాలు ఉన్నంత పుణ్యం దక్కుతుంది. ఇది నన్మాటికి ఒక అబద్ధము. كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి ముస్లిం పురుషుడైనా మహిళైనా సరే రమదాన్ యొక్క పూర్తి రోజాలు ఉండమని అల్లాహ్ విధించారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్ షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ ఇఖామి సలా వ ఇతాయి జకా వ సౌమి రమదాన్. రమదాన్ నెల యొక్క రోజా ఉండడమే ప్రతి ముస్లిం పై తప్పనిసరి. అనారోగ్యం కారణంగా, ప్రయాణం కారణంగా, మహిళలు తమ పర్సనల్ విషయాల కారణంగా రోజా విడిచిపెట్టింటే విడిచిపెట్టవచ్చు, కానీ విడిచిపెట్టినటువంటి రోజాలను, ఉపవాసాలను వచ్చే రంజాన్ వైపులో ఖదా చేసుకోవాలి అంటే పూర్తి చేసుకోవాలి. ఎంత మాత్రము కూడాను రమజాన్ యొక్క రోజాలు మాఫీ లేదు. ఎవరికి మాఫీ ఉంది రమజాన్ యొక్క రోజాలు? పూర్తిగా వృద్ధాపానికి చేరుకున్నారు, ఎంత మాత్రం కూడా వారు ఉపవాసాలు ఎండలేరు. ఎందుకంటే వారు ఇప్పుడు తాగుతూ ఉండాలి, తింటూ ఉండాలి, లేకపోతే అనారోగ్యం గురైపోతారు, ప్రాణానికి హాని. లేదా కొంతమంది నిత్యము రోగానికి బాధపడేటువంటి వారు, నిత్యము రోగానికి బాధపడేటువంటి వారు, క్యాన్సర్ లాంటి రోగము, అల్లహ ఈ రోగానికి గురైనటువంటి, బాధపడుతున్నటువంటి, ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు స్వస్థత ప్రసాదించుగాక. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంజెక్షన్ వేసుకుంటూ ఉండాలి, టాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి, ఇలాంటి వారు ఉపవాసాలు ఉండలేరు. అలాంటి వారికి మాఫీ ఉంది, కానీ వారు కూడాను చేయవలసినటువంటి ఒక కఫారా ఉంది. వారు ఫిదా చెల్లించాలి, వారు జరిమానా చెల్లించాలి. ఎంత జరిమానా? ప్రతిరోజు కూడాను వారు అన్నదానం చేయాలి. వారి యొక్క రోజాకు బదులుగా పూర్తి 30 లేకపోతే 29 రోజాలు ఏదైతే నెలలో పడతాయో వాటికి వారు ఒక పేదవాడికి అన్నం పెట్టాలి. అయితే ఎంత మాత్రం కూడాను ఒక నవయువకుడికి, వయసులో ఉన్నటువంటి వ్యక్తికి, ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి రోజా మాఫీ లేదు. నేను 3 రోజులు రోజా ఉంటాను, చివరిలో సరిపోతుంది, ఇది అబద్ధము. ఎక్కడా దీని గురించి ఆధారము లేదు సోదరమాచార్య. కాబట్టి దీన్ని మనం అవాస్తవంగా భావించి, వాస్తవాన్ని గ్రహించి, అల్లాహ్ మనకు స్తోమత, శక్తి, ఆరోగ్యాన్ని గనక ఇచ్చినట్లయితే రమదాన్ నెలలో రోజా పాటించడానికి ప్రయత్నించాలి.